ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో చెప్పారు. అన్నమాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 25 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వడానికి సిద్ధం చేశారు. కానీ ప్రతి కుటుంబానికి ఇచ్చే 1 సెంట్ స్థలం సరిపోదు. అలాగే ప్రతి కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇవ్వాలని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ స్థలాలను ఇవ్వడం జరిగింది. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ఆ స్థలాల నిర్మాణంకు నోచుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న వైఎస్ గృహ నిర్మాణ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను చేర్చాలని అనంతపురం రాయదుర్గం సిపిఐ నాయకులు కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సిపిఐ నాయకులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. నేటి సంవత్సరం కావస్తా ఉంది. ఈ సంవత్సర పాలనలో ప్రభుత్వం వైఎస్ఆర్ భరోసా, రైతు భరోసా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టి ఏదో చేస్తూ వస్తామని చెప్తా ఉంది. కానీ ఈరోజు ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పేసి మళ్ళీ నిన్న మొన్న మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 25 లక్షలు కాదు 27 లక్షలు ఇస్తామని చెప్పేసి జూన్ నెల 8వ తారీఖున ప్రభుత్వం జూలై నెల 8వ తారీఖున ప్రభుత్వం చెప్తా ఉంది. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ గత ప్రభుత్వం కూడా 26-33 సెంట్లు స్థలాన్ని ఇచ్చింది. అవి ఏ ఒక్కరికి కూడా సరిపోవడం లేదు. మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం కూడా మళ్ళీ ఈరోజు ఏదో ఒకటి ఇంకా సెంట్ ఒకటిన సెంట్ ఇచ్చి చేతులు దులుపుకునే పని ఆలోచన చేస్తూ ఉంది. మళ్ళీ మీరు ఇచ్చే స్థలాలు ఈ పేదలకు ఎవరికే కానీ బాత్రూములకు కానీ లేదా బెడ్రూమ్ కానీ పడుకోవడానికి కూడా కాదు. కాబట్టి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కూడా మళ్ళీ ఖచ్చితంగా 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మళ్ళీ ఈ స్థలాల విషయంలో కూడా గతంలో దిగవంత నేత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా మళ్ళీ ఇందిరమ్మ కాలనీ పేరుతో ఇందిరమ్మ ఇండ్ల కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ స్థలాలు అని చెప్పేసి అప్పుడు కూడా మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయులు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా స్థలాలు ఇచ్చారు. మళ్ళీ ఆ స్థలాలు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు నిరుపయోగంగా ఉన్నాయి. కారణం ఏమంటే అక్కడ మౌలిక వసతులు లేవు. మళ్ళీ అందులో అప్పుడులో అరకొరకు ఏదో ఒక పల్లె గ్రామీణ ప్రాంతాలు అయితే 40,000, పట్టణ ప్రాంతాలు అయితే 62,000 ఇచ్చే విధంగా అప్పట్లో ఇచ్చారు. కానీ అప్పటి నుండి కూడా మౌలిక వసతులు లేక ఎవరు నిర్మాణం చేపట్టలేకపోయినారు. మళ్ళీ ప్రస్తుతం వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే కూడా వాళ్ళు ఇచ్చే అప్పటి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎందుకు రావు. కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, మళ్ళీ గతంలో ఇచ్చిన మీ నాన్నగారు ఇచ్చినటువంటి ఆ స్థలాలను కూడా నిరుపేదలు ఈరోజు కట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ స్థలాలను కూడా ఇప్పుడు వైఎస్ఆర్ భరోసా జగన్మోహన్ రెడ్డి పథకం కింద మళ్ళీ ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చి ఆ వెలుసులుబాటు కల్పించి అక్కడ మౌలిక వసతులు కూడా కల్పించి వాళ్ళకు కూడా చేతులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాం.